ఆర్టీసీ ఎన్నికల్లో జగన్ సర్కార్ అవలంబిస్తున్న తీరును ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కడపలో పార్టీ నేతలు క్లస్టర్ల బాధ్యులతో సమావేశం నిర్వహించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ సొంత నియోజకవర్గం నుండి బీటెక్ రవి ఎమ్మెల్సీగా విజయం సాధించారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ఈసారి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పులివెందులకు చెందిన రామ్ గోపాల్ ను నిలబెట్టామన్నారు. రామ్ గోపాల్ విజయం మార్పుకు నాంది పలుకుతుందని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఉద్యోగ సంఘాలతో సమావేశం పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈసారి ఈజీగా మనం పట్టుకోవచ్చు, ఎందుకంటే గ్రాడ్యుయేట్ సెలక్షన్స్ లో డిగ్రీ పాస్ అవ్వాలి, ఓటు చేరాలంటే దానికి గజెట్ నామినేషన్ సంతకం పెట్టాలి, దానికి ఎంఆర్ఓ వెరిఫై చేయాలి. ఇవన్నీ పద్ధతి ప్రకారం జరిగినప్పుడే ఓటర్గా దక్కిన అవకాశం ఉంటుంది. కాబట్టి 35 రోజులు కూడా వెరిఫై చేయించినా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం, పోలీస్ కేసు పెట్టకపోతే ప్రైవేట్ కేసీ ఎవరైతే దొంగబాటు చేస్తున్నారు, ఎవరైతే చేర్చారు, ఎవరైతే సంతకం పెట్టారో ఈసారి మాత్రం విడిచిపెట్టకుండా వారికి జైల్లో పెట్టే వరకు తెలుగుదేశం పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించాం. దాని గురించి ఎవరైనా సరే దొంగబాటు చేస్తే ఎవరైనా తెలియకుండా చేర్పిస్తే మీరు ఓటు వేయకుండా ఉండడం మంచిది. ఎప్పటికీ తప్పు చేశారు మళ్ళీ మీరు వెళ్ళి ఓటు వేస్తే ఇంకెక్కువగా పనిష్మెంట్ ఉంటుంది, దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మన నాయకులకి కార్యకర్తలకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, మీ పరిధిలో కూడా దొంగబాటు ఐడెంటిఫై చేయండి, వెంటనే మనం తెలియజేయండి, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. ఈసారి పార్టీ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. గతంలో మనం చూసాం ఎన్నికల రోజు బూతుల్లో చూడడం, ఏ